హాయ్ అండి, నేను బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ని. ఇప్పుడే న్యూస్లో చూసుంటారు మీరు బేబీ సినిమాకి సంబంధించి. బేబీ సినిమాలో సీత వైష్ణవీల మధ్య ఒక గాంజా తాగే ఒక సీన్కి యూట్యూబ్లో స్టాచ్యూటరీ వార్నింగ్ లేదు అనే దానికి సో ఒక అడ్వైజరీ నోటీస్ మాకు ఇచ్చారంటే నా మాకు సిపి గారు చెప్పింది ఏంటంటే మీరు టాలీవుడ్కి రైటర్స్కి డైరెక్టర్స్కి యాక్టర్స్కి ఒక అప్పీల్ చేయండి, ఇంత ఇంటెన్స్గా లేదా డ్రగ్స్ని గ్లోరిఫై చేస్తూ సినిమాలు తీయకండి, ఎందుకంటే యూత్కి చాలా ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్నప్పుడు నేను సిపి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఒక బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి రాంగ్ ఫ్రెండ్షిప్స్ వల్ల ఎలా పాడైపోయింది అమ్మాయి లైఫ్ అనేది, సో డ్రగ్కి కానీ ఆల్కహాల్కి కానీ అమ్మాయి ఇది అవటం వల్ల అమ్మాయి లైఫ్ ఎలా పాడైంది అనేది బేబీ కదా సార్ అన్నప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు యాక్చువల్లీ. అండ్ స్టాచ్యుటరీ వార్నింగ్ యూట్యూబ్లో లేదండి, ఫిలింలో ఓటీటీలో ఉంది. అలా మనం వార్నింగ్ వేయకపోతే అసలు క్యూబ్లే యాక్సెప్ట్ చేయవు, అందుకని యూట్యూబ్ దానికి సెన్సార్ ఉండదు కాబట్టి ఆడియో కంపెనీస్కి మనం ఫుటేజ్ ఇచ్చేస్తాము, వాళ్ళ ఆ స్టాచ్యుటరీ వార్నింగ్ తీసేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు సార్. సో అది ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సంబంధం ఉండదు యాక్చువల్లీ, సో ఆడియో కంపెనీస్ తీసుకునే ఒక డెసిషన్ అది. సో దానికి యూట్యూబ్కి కూడా సెన్సార్ నిబంధనలు వర్తిస్తే అప్పుడు స్టాచ్యుటరీ వార్నింగ్ పెట్టాల్సి వస్తుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి ఆయన విన్నారు కన్విన్సింగ్గా. సో సిపి గారు మాకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఒకసారి మీ సైడ్ నుంచి ఒక బాధ్యతగా డ్రగ్స్ సీన్లు కానీ డ్రగ్స్ సీన్లు రాసేటప్పుడు కానీ అదొక స్టైలిష్ ఒక ఫ్యాషనైజ్డ్ కాకుండా దానివల్ల ఎలా చెడిపోతారు, ఒకవేళ నిజంగా సినిమాలో కథలో పెట్టాల్సి వస్తే ఒక బ్లర్ వేసి చాలా బ్లర్ వేసి చేయండి. సో కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో సినిమాలు తీస్తే బాగుంటుంది ఫిలిం మేకర్స్ అనేది ఆయన అడ్వైజ్ ఇచ్చారు. అంతేగాని ఇక్కడ కేసులు కానీ అలాంటివి ఏమీ లేవు, జస్ట్ ఇట్స్ అన్ అడ్వైజరీ నోటీస్ అంతే. థ్యాంక్ యూ.